పూలు ఇటు పోయానే ఉన్నాయి. ఏంది మార్చక్క గింతగా ఉన్నాడు, కూర్చున్నా ఎవరైనా ఫంక్షన్ పిలిచారే? ఏ ఎవ్వరు పిలవలేదు, ఎవరైనా పిలుస్తారేమని ముందుగా రెడీ అయి కూర్చున్నాను. పిలువరా? మరి నువ్వేంది, నువ్వు ఏడిగోతున్నావే? మంచిగా రెడీ అయ్యొచ్చినమ్మా, కొత్త చీర కట్టింది. నేను కూడా ఫంక్షన్ పుసుకున్న పిలిస్తే మళ్ళీ అప్పుడు ఎవడో సీరో కట్టుకుని ఎప్పుడు రెడీ అవుతామని రెడీ ఉన్నా. ఈయనకి గల్లికి పోయిస్తే కానీ ఎవరు విలువ పేరి? గిప్పక్కన గల్లికి పోయితమ్మా. పోదమ్మా, ఒకరి పక్కన గల్లీలో విలువకుంటే ఆ గల్లీ కూడా పోయితారు. రెండు మూడు గల్లీలు తిరుగుదాం, పోయేదేముంది? పానే పాట పిలిస్తే కానీ మంచిగా తిందాము, మళ్ళీ కొంచెం కట్టుకొచ్చుకుందాం. ఏ పిలవకపోయినా బాధలే, మన వాళ్ళే. ఏంది మానసిక ఇంకా రాలేదు, తల్లి బోర్ కొడుతుంది. ఏం చేస్తున్నావే ఇంకట్లా చొక్క వచ్చినావా? కూసే కాదే, మేకప్ లేకుండా కాస్ట్యూమ్ లేకుండా వచ్చిన ఎవరు గుర్తుపడతారు మన ఛానల్? నిన్ను నిన్ను మేకప్ కాస్ట్యూమ్ పెట్టినా గుర్తుపడతారు. వేసుకచ్చుకపా, చెప్పలే సారకి ఉప్పుంటే వచ్చింది మేకప్ లేకుండా. ఇట్ట పాస్ మూత్ పెట్టుకొని తల్లి ఇంకా రకపాయ కానీ ఎంతసేపు అడగదు. ఇప్పుడు మరి కాదు, నా సీర కట్టుకొచ్చినట్టున్నావు కదా. మరి ఇప్పుడు పోయి రప్పగా రెడీ అయిపోరా పో అన్నావు, మరి గుర్తుపట్టరంటే అందుకే ఏదో నీదే కట్టుకొచ్చినా. ఇప్పుడు మానసకవి మేకప్ లేకుంటే గంతగానం ఉంటావేది నువ్వు, నాకే భయం చూస్తే. ఇంటి దగ్గర ఎట్లుంటదే? ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేకప్ దేనికి? ఎక్కడున్నా మంచిగానే ఉండాలి, మీ ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా అట్లనే ఉండాలి. సాల్తీ మమ్మీ కటింగ్ చేసేసుకున్నా, నీళ్ళు పెట్టే స్థానానికి. ఏం కటింగ్ చేయించుకొచ్చుకున్నావు? 50 రూపాయలు ఇచ్చి కటింగ్ చేయించుకున్నట్టు ఊక 50 రూపాయలు చేపనికి అన్యాయంగా అమౌంట్ పోసొచ్చినావుగా. ఆడబొచ్చి అనే ఉంది నెత్తి మీద, ఏం కటింగ్ చేయించుకొచ్చుకున్నావు? స్టైల్ అమ్మా, ఇప్పుడు ఫ్రెండ్ ఇట్లనే ఉంటుంది, అల్లు అర్జున్ స్టైల్. ఏ స్టైల్? ఇంక 20 రూపాయలు ఇస్తే పోయి మజ్జిగా నున్నకి గీక్కొని వస్తే సరిపోయి, లేకపోతే ఫొరక మీద తిరిగేసి కొడతా. మరి కటింగ్ చేయించుకొచ్చుకున్నాడు, కటింగ్ చేయదేమో ట్రెండ్ అట ట్రెండ్. బాగా అలవాటు అయిపోయింది చిల్లలకి. అమ్మా ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండలు వంట పెట్ట, ఏమన్నా ఎండలు కొడుతున్నాయా? ఈ ఎండలకు చచ్చిపోయి తట్టినాం, కొంగన కప్పుకుందాం. ఎంత ఎండ బాధ కాలే తల్లి. ఏమ్మా నడవనికి కూడా చాతి అవుతుంది ఇది ఎండలకి తల్లి. ఈ ఎండలు ఇట్లే కంటే చచ్చిపోయి తట్టినే ఉన్నాం అక్కడ హాస్పిటల్ వాళ్ళు అవుతాం. ఏమో ఇక్కడ ఏమన్నా గులపడదామే కొంచెము, చేత అయితే లేదు అక్కడ. నన్ను కొడతావు కానీ నువ్వు నేనే నువ్వానే. ఏమ్మా ఎండలు ఏమన్నా కొంగు కప్పుకొని వస్తున్నాయి, కొంగు కప్పుకున్నావు పిల్లలు పట్టుకోబోతున్నారే ఈ మధ్య. పిల్లలు పట్టుకపోతే అట్లా నువ్వు పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా, పట్టుకోవడానికి వచ్చిన ఏమన్నా మస్తు. మన పూర్వేసి నేను ఇంటికి వస్తే పగ మొత్తం తీర్చుకున్నట్టున్నావు. ఇంకా ఏమన్నా కొట్టింది కన్నా మానసి ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడెప్పుడో వెళ్ళా, ఒకసారి వెళ్ళి మాట్లాడిచ్చి వెళ్దాం. హాయ్ మనసా, బాగున్నావా? హాయ్ బాగున్నావా? బాగున్నా. తినేవారు ఈడా నా తమ్ముడే, ఏదో కోర్స్ చేస్తుండే, సెలవులు ఉన్నాయేమో వచ్చింది. మరి ఇలా ఉంది, పర్లేదు ఇప్పుడంతా బానే ఉంది. ఇంట్లో పోదాము? పర్లేదులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తా. కానీ ఒక నిమిషం ఇట్రా మానసా. ఏమైంది? మీ తమ్ముడు చూపులు సరిగ్గా లేవు మానసా, చాలా తప్పుగా చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏదో ఫ్రెండ్ కదా అని చెప్పి వచ్చితే మంచిగా మాట్లాడవని నా తమ్ముడి మీద నిందలేస్తావు. అయినా నా తమ్ముడు అట్లా చూసే రకం కాదే, ఏమనుకుంటున్నావు నువ్వు? కాదు మానసా, నిజం చెప్తున్నాను, అర్థం చేసుకో. ఎప్పుడైనా నేను ఏమైనా అబద్ధాలు చెప్పానా? అయినా నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది, వాడు అలాంటి వాడు కాదు. సరే మన వెళ్ళొస్తాను, ఇంకెప్పుడు రాకు. మా ఎట్లా అంకుల్? 30 రూపాయల టమోటా 50. ఎందుకు వచ్చినవే? కూరగాయలు తీసుకుందామని వచ్చానండి. కూరగాయలు తీసుకోవడానికి వచ్చినావా? ఏం మాట్లాడుతున్నారండి? అర్థం చేసుకోవడం తప్ప ఎప్పుడు అపార్థమే చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు తీసుకురాలేదు కాబట్టి నేను వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం తీసుకోవడానికి వచ్చినావు, ఎందుకు వస్తా తెలుసు. నీళ్ళు అంగ కత్తులు అన్నారు ఇండియా. ఆకో ఏ
ఏమైంది రా, నెత్తి నేలకేసుకొని అట్లా కూర్చున్నావు? ఎవరు కొంపలు మునినట్టు దయం పట్టినట్టు ఏమైంది? అగో మొన్ననే లచ్చకతో 5,000 తెచ్చి కాలేజ్ ఫీజు కడితే మళ్ళీ ఇప్పుడు డిప్రెషన్ అంటూ టూర్ అంటే అవి అంటే తిరగ పైసలు మన సెట్ల కాస్తావా? ఆ నుంచి వస్తాయి పైసలు. ఇంట్లో సద్దన్నం ఉంది తిని మంచాలను వాడుకో. ఇంట్లో సద్దన్నం ఉంది తిని మంచాలను వాడుకో. చెప్పాలి ఏంటిదే అది ఇప్పుడు పోయాడు కర్రగా చింపు చుట్టేసుకొని వాడు అంటే నాకు చాలా ఇష్టం, ఏమన్నా లవ్ చేస్తున్నా. సిగ్గు కూడా లేదు. ఎందుకే లవ్ చేయనికి సిగ్గు? ఎందుకే వాడు ఎంత బాగా డాన్స్ చేస్తాడు, వాడంటే నాకు మస్తు అభిమానమే. సిగ్గు నానే ఇంట్లో మొగ్గును పెట్టుకొని మళ్ళీ పరాయి మొగ్గుడు బాగా చేస్తాడు, అభిమానం అన్నికే సిగ్గులేందానా? వాడు బాగా డాన్స్ చేస్తాడు కాబట్టి ఇష్టం అని చెప్తున్నా, అభిమానం అని చెప్తున్నది. లవ్ చేస్తా. ఇందాక పోయినా చూసావా వాడు నా లవర్. మరి ఇన్నొద్దులు ఏం చెప్పలేదు, పొట్టి మొక్కందా మాలో ఉండి మాకింత అన్యాయం చేస్తావా? ఏం చేస్తారే మిద్ద మీద దుమ్ము ఉంటే ఉడదామని క్లీన్ చేద్దామని వచ్చానండి పైకి. మిద్దె ఉడడానికి వచ్చినా? మిద్ద మీద ఉన్న ఉంచుకోవడానికి వచ్చినావా? ఏం మాట్లాడుతున్నారండి, ఆ పిల్లోడు ఎవరు కూడా నాకు తెలియదు, కొత్తగా చూస్తున్నా నేను. తెలియకుండా మీకు చూసుకున్నారు ఆయన తర్వా? ఎప్పుడు ఏదో ఒకటి మీకు నోట్ నోట్కి వచ్చినంత మాట్లాడతారా అండి? నాకు అర్థం కాదు. కొంచెం ముందు ఊడ్చేసి వస్తానండి. ఈ కోలకు మారం ఇంకా కోలకు అగ్గని తీయా, ఎప్పుడు ఎన్ని సార్లు చెప్పి చెప్పి గై మళ్ళీ మనసులో మీద కూడా ఎరుగుతుంది ఈ కోలు కాల. సెట్టు గడ గెలికి గెలికి లేక లేక ఇప్పుడు కాస్తుంది ఆ మార్చి. ఓ మగన్న కోళ్ళకు మంట పెట్టా, ఇది కోసరా మా చక్క మీరు ఇంటి ఇంటి దాకా పోయేసి ఇంట్లోగానే ఉన్నారేమని. ఏమమ్మా ఏం కావాలి నాకు? మేకప్ వేసుకుని నేను ఎప్పుడు అందంగా ఉంటా కానీ కాదే. మీకు కార్తీక దీపం సీరియల్ మళ్ళీ స్టార్ట్ అయిందటనే? ఎప్పటికెళ్ళే ఏం మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాడంట పిల్లగాడు. సాయంత్రం అంతా పని అయిపోయినా కిడిస్తే బాగా కూర్చొని చూడొచ్చు. దీపం అని చూడక ఎన్ని రోజులు అవుతుంది కదా? అదే ఒకటి ఉంటే చుద్ది, అదేంటి మంది తన మొత్తది మోనిత దాని అప్పుడు చేసిన మంది గురి లేట్టుకుంటే సిచ్చి లేట్టుకుంటున్నాడు నీలాక కర్రగుంటది నీలాగా కాదు. తెల్లగా మారిన వంట లెక్క, తెల్లగా మారిన వంట అని పెట్టాలి. ఏమో మరి సూతం పారే పోయి సూతం పై టైం ఏ టైం కొస్తుందో సీరియల్.